హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నా వీడియోలో వార్డ్రోబ్ టూర్ చేయబోతున్నాను. సో జనరల్గా మన లేడీస్కి వార్డ్రోబ్లు ఏముంటాయి? శారీస్, బ్లౌజెస్. సో నేను వచ్చేసి ఎప్పటి నుంచో 20 ఇయర్స్ బ్యాక్ నుంచి నేను కలెక్ట్ చేసుకున్న శారీస్ అన్నీ కూడా దీంట్లో నేను నీట్గా సర్దిపెట్టుకొని భద్రంగా దాచుకున్నాను అనమాట. సో రీసెంట్గా శారీస్ వరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అన్నీ మీకు చూపించాలనుకుంటున్నాను. సో అలా హ్యాంగర్స్కి పట్టు చీరలు, బ్లౌజులు అవన్నీ కూడా వేసి పెట్టుకున్నాను. సో నా జ్ఞాపకాలు అంటే స్వీట్ మెమొరీస్ ఉంటాయి కదా, ఎప్పుడెప్పటి నుంచో కలెక్షన్ కాబట్టి. సో అవన్నీ కూడా ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. అంటే రెగ్యులర్గా కట్టుకునే ఒక చోట, పట్టు చీరలు ఒక చోట, హ్యాంగర్స్కి సో వర్క్ బ్లౌజెస్ ఉంటాయి కదా, ఆ వర్క్ బ్లౌజులు ఒక చోట, తర్వాత కాటన్ శారీస్ అట్లా నేను అకేషన్ తగ్గట్టుగా అన్నీ అట్లా అరేంజ్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో రెగ్యులర్గా నేను ఇంట్లో కట్టుకునే చీరలన్నీ కూడా ఇట్లా అరేంజ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇదంతా కూడా నేను పూనం శారీస్ ఇట్లా అరేంజ్ చేసుకున్నాను. సో ఈరో కూడా ఇంట్లో కట్టుకునే చీరలు. ఇక్కడ పైన వచ్చేసి కొంచెం కాటన్ శారీస్ అనమాట. అంటే కొంచెం ఇంటికి ఎవరైనా వస్తున్నారు అలాంటప్పుడు మనం కొంచెం ఈ చీరలన్నీ కూడా ప్రిఫర్ చేస్తాను నేను. కొంచెం డిగ్నిఫైడ్గా ఉండటానికి కొంచెం కాటన్ చీరలు అట్లా కట్టుకుంటాను. సో ఇక్కడ వచ్చేసి కాటన్లోనే కొంచెం గ్రాండ్ లుక్ వచ్చేటట్టుగా ఉండేవి ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను. సో ఇక్కడ కూడా ఇది కూడా పార్టీవేర్ శారీసే ఇదో ఇక్కడ. సో ఏ ఫంక్షన్కైనా ఒకసారి కట్టుకుంది ఇంకోసారి కట్టుకోవాలంటే అబ్బా ఆ ఫంక్షన్లో కట్టుకున్నాం కదా. రీసెంట్గా మా సిరి కూడా మీకు చెప్పింది కదా వీడియోలో. సో ఒకసారి కట్టుకునే చీర ఇంకోసారి వేసుకోవడానికి అబ్బా అమ్మ మళ్ళీ వేసుకున్నాను ఇదే చీర వద్దు వద్దు అని అంటుంది కదా. సో అట్లాగే జనరల్గా ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ఇదే ప్రాబ్లం. స్కూల్లో చేసినప్పుడు మా వారిని ప్రతి అకేషన్కి ఒక్కొక్క చీర కొనిపించుకునేదాని అనమాట. సో అట్లా నాకు అన్ని కలెక్షన్ ఇలా అయిపోయాయి. కానీ నా పెళ్ళినాటి చీరలు అవన్నీ కూడా నేను ఒక భద్రంగా దాచిపెట్టుకున్నాను. నా పెళ్ళి 30 ఏళ్ల కిందట అయిందనమాట. అప్పట్లో పట్టు చీరలు అన్నీ కూడా సో పైన ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను అనమాట. అంటే కొన్ని బ్యాగ్లలో పెట్టుకున్నాను. అవి ఇప్పుడు కట్టుకొని వెళ్ళేటట్టుగా లేవు, కాకపోతే నా జ్ఞాపకార్థం కోసం గుర్తుగా కోసం ఉంచుకున్నాను అనమాట. సో రీసెంట్గా ఇప్పుడు ఇవన్నీ కూడా మా సిరి పెళ్ళిలో వర్క్ బ్లౌజులు, ఆ పట్టు చీరలు అవన్నీ కూడా నేను ఇక్కడ ఇలా అరేంజ్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో 20 ఇయర్స్ బ్యాక్ నేను 20 ఇయర్స్ బ్యాక్ నాకు ఇంట్లో గృహప్రవేశం అయినప్పుడు నేను ఒక వర్క్ శారీ, అప్పట్లో వర్క్ చీరలు చాలా చాలా కట్టేదాన్ని. ఇప్పుడు కొంచెం ఏజ్ వచ్చే కొద్దీ వర్క్ శారీస్ తగ్గించాను అనమాట. కాటన్కి పట్టుకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను అనమాట. అంటే స్మూత్ పట్టు, సాఫ్ట్ పట్టుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను అనమాట. అంటే ఏజ్కి తగ్గట్టుగా డిగ్నిటీగా ఉండటానికి కోసం నేను అలా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇది చూడసారా, ఇది అంటే జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను. అప్పట్లో వర్క్ చేయించాను. ఇది డ్రీమ్స్ కదా సిరి, డ్రీమ్స్ బొటిక్ అని ఉండేది అప్పుడు గృహప్రవేశానికి. అప్పుడు వర్క్ ఇది చాలా ట్రెండీ ఉంటుంది అప్పుడు. అప్పట్లో ఇది అట్లాగే తీసి పెట్టుకున్నాను అనమాట. లంగా ఓణి టైప్ హాఫ్ శారీ, హాఫ్ అండ్ హాఫ్. సో ఇది సో ఇప్పటికీ కూడా చాలా మా శ్రీకాంత్ సెలెక్షన్ చాలా చాలా బాగుంటుంది. మా శ్రీకాంత్ చాలా బాగా చేస్తారు, మా హస్బెండ్ కూడా చాలా బాగా సెలెక్ట్ చేస్తారు. అంటే నాకు ఎలా చీరలు ఎలాంటివి నప్పుతాయి ఏంటి అనేది మా ఆయనకు బాగా తెలుసు, శ్రీకాంత్ కూడా. సో ఇది వచ్చేసి నిజంగా సిరి కూడా అబ్బా చాలా బాగా లేదు. ఇది వచ్చేసి ఈ వర్క్ చూడండి, పళ్ళు అంతా కూడా ఎంత హెవీగా వర్క్ చేయించుకున్నాను. కొంచెం కలర్ షేడ్ అయిందేమో, అంటే లోపల దాచిపెట్టి పెట్టి కొంచెం కలర్ షేడ్ అయింది అనమాట. లంగావణి కానీ అట్లే దాచిపెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఇది కట్టే పరిస్థితిలో లేను. మీకు టూకీగా అన్నీ నేను ఇట్లా చెప్పుకుంటూ వెళ్తాను అనమాట, ఏ అకేషన్కి ఏ చీర ఇది అన్నట్టుగా. సో ఇది వచ్చేసి రీసెంట్గా మా అమ్మాయి పెళ్ళిళ్ళలో హల్దీకి కట్టుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళు ఒడిబియ్యం పెట్టిన చీర, పుట్టపాక పట్టు చీర అని చెప్పేసి అప్పట్లో ఫేమస్ అనమాట. ఇది 15 ఇయర్స్ బ్యాక్. సో ఇప్పటికీ ట్రెండీ ఈ చీర, చాలా బాగుంది అంటారు కట్టుకుంటే. సో రీసెంట్గా మా అన్నయ్య కూతురు పెళ్ళిళ్ళలో కూడా ఇది కట్టుకున్నాను అనమాట. తర్వాత ఇది ఒకటి చీర. సో ఇది ఒకటి వెరైటీ. సో
వెరైటీస్ ఎట్లా అంటే ప్రతి దాన్ని ఏమంటారు ట్రెండింగ్లో ఒక వెరైటీ వస్తుంది. సో అప్పట్లో ఉప్పాడ వచ్చేవి, అంతకుముందు వచ్చేసి పుట్టపాక, ఇట్లా కంచిపట్టు, అట్లా ఏ వెరైటీ వస్తే ఆ వెరైటీలో కొనాలని నాకు కొంచెం పిచ్చి ఎక్కువ ఉండేదన్నమాట. సో అట్లా ఇది ఒక వెరైటీ ఉప్పాడ. తర్వాత ఇది వచ్చేసి మా చందు పెళ్ళిలో హల్దీకి కొన్న చీర అన్నమాట ఇది అప్పట్లో. సో ఇది ఒక వెరైటీ. సో ఇది ఆన్లైన్లో కనిపిస్తే కొంచెం నాకు మంచిగా అనిపిస్తే వెంటనే ఆర్డర్ పెట్టుకుంటా, ఇది ఆన్లైన్లో పర్చేస్ చేశానమాట. సో ఇది ఒక వెరైటీ. ఇది వచ్చేసి ఇట్లా కోట కొమ్మలు, నాకు ఇట్లా టెంపుల్ డిజైన్ శారీస్ అంటే చాలా 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 ఇష్టం అన్నమాట. సో ఇట్లా ఇది కూడా టూ షేడ్స్ వచ్చింది, మెరూన్ అండ్ గ్రీన్. ఇది వచ్చేసి కళాకుంజ్. ఈ కళాకుంజ్లో కూడా శారీస్ చాలా 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 బాగుంటాయి. సో ఇట్లా వచ్చేసి వర్క్ చంద్రకాంత్ పెద్దబ్బాయి పెళ్ళిళ్ళు, ఇది నేను కట్టుకున్న చీర, కంచిపట్టు చీర. సో చాలా 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 గ్రాండ్ లుక్ అన్నమాట ఇది చీర. శ్రీకాంత్ దగ్గరికి రా. ఇది వచ్చేసి వెంకటగిరి పట్టు చీర. సో ఇది ఒకటి జార్జెట్ శారీ అనమాట. మా అమ్మాయికి జార్జెట్ శారీస్ అంటే చాలా 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 ఇష్టం అనమాట. అది కొనడమే కాక నన్ను కూడా కొనిపించేది అనమాట అప్పట్లో. ఇది ఒక జార్జెట్ శారీ. జార్జెట్ శారీస్ దాదాపుగా 5-6 చీరలు ఉన్నాయి నా దగ్గర. ఇది వచ్చేసి మా పెద్దబ్బ ఏమంటారు సంగీత్, సంగీత్లో కట్టుకున్న చీర ఇది. ఎన్ని చీరలు ఉన్నాయి, చీరలేవు అని అంటది. ఇప్పుడు లిటరల్ నేను ఇప్పుడు చూస్తున్నా నాకు అర్థమవుతుంది ఏంటి ఇన్ని చీరలు, ఇక్కడే కూర్చొని ఉన్నా అప్పటి నుంచి వింటున్నా ఏమేమి చెప్తుంది ఎట్లే ఊపిస్తుంది అని. ఆల్మోస్ట్ 200 ఉన్నాయా? 200 లేవు అసలు. అంటే రెగ్యులర్ వేర్ కూడా నువ్వు లెక్క పెడతావా? ఓన్లీ పార్టీ వేర్ అకేషన్ వేర్ శారీస్ లెక్క పెట్టాలి. అవి చీరలు కదా, అవి చీరలే. ఇంట్లో కట్టుకున్న చీరలు కూడా లెక్క పెట్టకూడదు. జనరల్గా మన ఆడవాళ్ళకి ఎన్ని చీరలున్నా చాలా తక్కువే అట్లా అని చెప్పి. అదేంటి అట్లా అనుకో, అట్లా అనుకో. సో ఇది అయిందా? నెక్స్ట్ కొంచెం హైట్ తక్కువ, ఇది హైట్ ఎక్కువ ఉంది. ఇది వచ్చేసి మా సిరి పెళ్ళిళ్ళు కొట్టిన రోజు కట్టుకున్న చీర, ఎల్లో కలర్ సారీ. ఎప్పుడు కొట్టినాం బ్లాగ్ లో? ఆల్మోస్ట్ పూజ మొత్తం ఆ రోజు కొట్టినాం, చేసిన పూజ అంతా కూడా వేరే సారీలు అయ్యింది అనమాట. సో మళ్ళీ రెడీ అయిన తర్వాత ఇంకో చిన్న పూజ ఉన్నప్పుడు అది ఆ చీర కట్టుకుంది. బట్ బ్లాగ్ లో అంత ఎక్కువ రాలేదన్నమాట. ఇది వచ్చేసి మా సిరి చీర అనమాట. ఇంత వెయిట్ పట్టు చీర, అది యుఎస్కి తీసుకుపోలేదు. ఇలా బాగా ఫుల్ వెయిట్ ఉండే చీరలను ఇక్కడనే పెట్టేసింది. అది మా చంద్రకాంత్ పెళ్ళిలో ఇది కొన్నది ఫస్ట్ టైం. పట్టు చీర అప్పుడు కొన్న కట్టుకుందంటే తర్వాత మళ్ళీ ఎంత గ్యాప్ వచ్చిన తర్వాత దాని పెళ్ళిలో కట్టుకుంది పట్టు చీరలన్నీ కూడా. సో ఇది కూడా మీరు గుర్తుపట్టే ఉంటారు. సో ఇది కూడా మా శ్రీకాంత్ సెలెక్షన్. ఎక్కడ కొన్నాం ఇది? నీ సంగీత్ చీరే ఈ మందిర్ బ్రాండ్ మందిర్లో కొన్న చీర ఇది. రేర్ ఈ కాంబినేషన్. ఇది వచ్చేసి నాకు గంధర్వ అకాడమీ అప్పుడు ఫంక్షన్ చేశాను అనమాట, నా డాన్స్ అకాడమీ ద్వారా రవీంద్ర భారత్లో. అప్పుడు నాకు స్టూడెంట్స్ అందరూ కలిసి ఇది పెట్టిన చీర అనమాట. సో అప్పుడు అప్పట్లో స్టూడెంట్స్ వాళ్ళ మదర్స్ అందరు కూడా కలిసి నాకు ఈ చీర పెట్టారనమాట. మేడం గారు మీది ఇదే చీర కట్టుకోవాలి ఫంక్షన్లో అని చెప్పేసి వాళ్ళు చాలా ప్రేమతో పెట్టారు నాకు అనమాట. సిరి పెళ్ళిలో మెయిన్ అదేంటి తలంబ్ర పెళ్లి చీర అనమాట. సో నేను కట్టుకున్న పెళ్లి చీర. ఆల్మోస్ట్ మా ఇద్దరిది మ్యాచ్ అయింది అనమాట. సో ఇది సిరి సెలెక్షన్ అనమాట. ఇది మరి మొత్తం కూడా ఉంటే బాగోదని అమ్మ ఫీలింగ్. సో నాది ఏంటంటే యెల్లోకి రెడ్ బార్డర్ వచ్చింది కదా, మా అమ్మ యెల్లోకి పింక్ బార్డర్ వచ్చింది అనమాట. సో వీటి లైట్ గా అనిపించడానికి వీటి బ్లౌజ్ కూడా చూపిస్తాను నెక్స్ట్, అదే వస్తుంది ఇప్పుడు. ఇది చంద్రకాంత్ అంటే నేను చెప్పాను కదా ఏ ట్రెండ్లో ఏ శారీస్ వస్తే అది ఏది పోనీ అనమాట. ఇది కొల్లం పట్టు అని అప్పుడు కొల్లం సిల్క్ వచ్చేవి అనమాట, నా చందు పెద్దవాడి ఎంగేజ్మెంట్ అప్పుడు కొన్న చీర. సో ఇది వచ్చేసి మీరు గుర్తుపట్టే ఉంటారు, రీసెంట్గా సుమన్ టీవీలో కట్టుకున్నాను ఇది. ఇలాంటి ఇంటర్వ్యూలు ఇలాంటి కోటకొమ్మలు టెంపుల్ డిజైన్ చీరలు నాకు దాదాపుగా 5-6 ఉన్నాయి. సో మీకు ఇంతకుముందు కూడా ఒకటి నేను చూపించాను, ఇప్పుడు ఇదొకటి. ఇది ఏంటంటే ఇది ఎంత స్వీట్ మెమొరీ అంటే నేను పూరి జగన్నాథ్ టెంపుల్ ఇక్కడ అదేంటరా బంజారా హిల్సా
బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ అక్కడ టెంపుల్ ఇనాగరేషన్ అప్పుడు నేను అక్కడ డాన్స్ చేశాను అనమాట. నారాయణీయం పాటకి క్లాసికల్ డాన్స్ చేశాను, నన్ను ఇన్వైట్ చేశారు అక్కడ. సో వాళ్ళు నాకు పెట్టిన ఈ పట్టు చీర, సో ఎంత నాకు ఇది మంచి ప్రసాదం నాకు ఆ దేవుడు ఇచ్చిన అన్నట్టుగా అట్లే తీసి పెట్టుకున్నాను. ఇది కూడా పెళ్లి చీర, పెళ్ళప్పుడు కొన్న చీర. అప్పుడు గద్వాల పట్టు అన్నీ ఏమేమో అన్ని కొత్త కోట పట్టు ఏమేమో వచ్చేవి. ఇది గద్వాల్ నా పెళ్ళప్పుడు, ఇది గద్వాల్ చీర, గద్వాల్ పట్టు చీర. అబ్బో, సో మిమ్మల్ని నేను పొగడట్లేదు అని చెప్పేసి మీకు భుజాలు. నిజంగా నిజంగా మీరే, మీరు మీ చిన్నమ్మ వాళ్ళు కూడా వచ్చారు అక్క. అవును నిజంగా, అవును అవును చిన్న అకేషన్ ఏంది అది, పెళ్లి పెద్ద అకేషన్ అది. అన్ని చీరలు అయితే ఇంకా అన్ని కామన్ గా రీల్స్ లో మీరు అన్ని చూసే ఉంటారు. ఇవన్నీ కూడా ఈ కింద చీరలు అన్ని కూడా, ఇదో రీసెంట్ గా ఈ సిరీ కట్టుకుంది నేను రీల్స్ లో, ఇది పూజకు చేశాను అప్పుడు. సో జార్జెట్ శారీస్, సో ఇది వచ్చేసి సిరీ ఎంగేజ్మెంట్ లో కట్టుకున్న చీర. సో రీసెంట్గా వర్క్ బ్లౌజులు మాత్రం చూపిస్తాను ఇప్పుడు. ఇవి ఇది వచ్చేసి ఈ చీర కోసం ఇది వర్క్ చేయించాను అనమాట. ఇది సిరి నీ పెళ్లి కూతురు చేసిన చీర కదా. అంటే బేసికలీ అమ్మకి హెవీ వర్క్ ఇష్టం ఉండదు అనమాట, అంటే బార్డర్స్ పెద్ద పెద్ద వచ్చి అట్లా నచ్చవు. ఇంకా నేనంటే సరే అట్లీస్ట్ పెద్ద ఈవెంట్స్కి పెద్ద చేయించుకో, కొంచెం అన్నా చిన్న చిన్న ఈవెంట్స్కి సరే చిన్న చేయించుకో అని అలా డిజైన్ చేయించాను అనమాట నేనే. నాకోసం మా పిల్లలు మా వారు భలే సెలెక్ట్ చేస్తారు. సో ఇది సింపుల్ డిజైన్ అండ్ గ్రాండ్ లుక్ ఉంది అనమాట ఇది ఒకటి. సో అప్పట్లో నేను గ్రాండ్ గ్రాండ్ అంటే అప్పట్లో వేసుకునేదాన్ని ఎక్కువ చెమక్ చెమక్ చెమ్కి అది వేసుకున్నా. ఏదో చూపిస్తాను చూడు, ఇది ఇది చూసారా, కొంచెం దగ్గరికి రా శ్రీకాంత్, ఇది ఎంత హెవీ వర్క్ కదా ఇది. అప్పట్లో ఇలాంటివి కూడా వేసుకున్నా, సో ఇప్పుడు వేసుకోవట్లేదు ఎందుకంటే బరువు అవుతుంది ఏజ్. ఇంకా ఏంటమ్మా పిల్ల పెళ్ళవుతుంటే నువ్వు తల్లి ఇంత చమక్ చమక్ అంటుంది అని చెప్పేసి అంటారేమో అని కొంచెం నాకు ఎందుకో అలాంటి ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఎక్కువ. సో అందుకని కొంచెం సింపుల్ 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 సింపుల్ని నేను ఎక్కువ ఇష్టపడతా. సింపుల్ అనుకుంటే సింపుల్, మన వాళ్ళు హెవీ అనుకుంటే హెవీ అంతే. ఇప్పుడు ఇది కూడా కొంతమందికి సింపుల్ హెవీ అనిపించచ్చు, ఇది కొంతమందికి సింపుల్ అనిపించచ్చు. అవునులే, అంతే అంతే ఎవరి ఇష్ట ఇష్టాలు వాళ్ళకి. సో ఇది వచ్చేసి సంగీత్ బాగుంది అంటే ఇది అసలు ఈ డిజైన్ మా సిరీ సెలెక్షన్ ఇది కూడా. సో చెప్పా కదా ఇందాక హెవీ అట్లీస్ట్ మన గ్రాండ్ ఈవెంట్స్ కన్నా ఇలా చేయించుకో అని అంటే మొత్తం ఆల్ ఓవర్ కాకుండా ఓన్లీ నెక్ వరకు చేయించుకోదన్నమాట ఈ బ్లౌజ్కి. అమ్మ బాగుంటుందని మళ్ళీ హ్యాండ్స్ కూడా హెవీగా చేయించలేదు, సింపుల్ అంటేనే ఇంకా అంటే బేసికలీ శారీ కూడా కొంచెం లైట్ కలర్ కాబట్టి దాని మీద సిల్వర్ జరీ వచ్చి హెవీగా ఉండిందనమాట. సో అందుకే ఇలా బ్లౌజ్కి మినిమల్గా పెడితేనే బాగుంటుంది అని చెప్పేసి సో ఇలా ప్లాన్ చేసాం అనమాట. మేము మాట్లాడుతుంటే నాని అత్త అంటుంది నా స్నేహిత శ్రీత, కమ్ 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 కమ్, కలర్స్ తో ఆడుతున్నావు, మనం ఇక్కడి నుంచి ఆడుకుందామా. నా వార్డ్రోబ్ లో శ్రీత నేను ఒక్కొక్కసారి ఆడుకుంటాం, ఎట్లా ఆడుకుంటాం చూడండి. శ్రీత కమ్, బూచి, మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళాలి. బంగారు తల్లి కలర్స్. సో ఇది ఇది ఒకటి వెరైటీ. ఇంకా ఇది అబ్బో ఇది ఎంత హెవీగా ఉంది అంటే నా దృష్టిలో ఇది హెవీ అనమాట. సిరి లేదు ఖచ్చితంగా నీ మ్యారేజ్ డే ఆ రోజు చక్కగా బాగుండాలి ఇది అని చెప్పి తన సెలెక్షన్ అనమాట. నా పెళ్ళప్పుడు చాలా 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 బాగా వచ్చింది. అండ్ ఇందాక చెప్పా కదా గోల్డ్ శారీకి బ్లౌజ్ అని చెప్పేసి, ఇగో ఇది నేను చేయించుకున్న బ్లౌజ్ అనమాట. ఒక హాఫ్ కేజీ ఉంటుంది ఇది, అంత హెవీ వర్క్ అంటే. ఇప్పుడు జరదోసి ఇప్పట్లు వస్తున్నాయి కానీ అప్పట్లో స్టోన్ వర్కే వచ్చేది. అవును అప్పట్లో స్టోన్, ఇదంతా కూడా స్టోన్సే. ఇది ఎంత వెయిట్ ఉంది అంటే అమ్మో. సో డిఫరెన్స్ చూసిండ్రా, ఇక్కడేమో స్టోన్ మొత్తము, వీటి చూడండి పూసల ఇట్లా ఇట్లా స్ప్రింగ్
పూసలు ఇగో ఈ క్లాత్ ఏమన్నా థ్రెడ్తోనే ఎక్కువ చేస్తున్నారు, జర్దోసి వర్క్ అని చెప్పి, కచ్ వర్క్ అని చెప్పేసి. సో ఇలా ఎక్కువైనాయి, అప్పట్లో స్టోన్స్ ఎక్కువైనాయి అనమాట, అందుకే వెయిట్ ఉండేవి. ఇప్పుడు జాకెట్లు అంతగా లైట్ వెయిట్ అయింది, మారిపోతుంది కదా, అంటే ట్రెండ్ మారిపోయే కొద్దీ ఇవి మారుతూ ఉంటాయి అన్నమాట. సో కాలం మారే కొద్దీ మనం కూడా మారాలి. ఇది వచ్చేసి కంప్యూటర్ డిజైనా సరే, కంప్యూటర్ డిజైన్. సో ఇది కూడా ఒకటి ఉండాలి అని చెప్పేసి ఇది ఒకటి చేయించింది. నా ఎంగేజ్మెంట్ అప్పుడు అమ్మ వేసుకున్న బ్లౌజ్, ఫోటోస్లో ఎంత బాగా వచ్చిందో. ఇది పింక్ కలర్ సారీకి కాంట్రాస్ట్ లో బ్లూ అన్నమాట. ఫస్ట్ నేను వేసుకున్నాం అనుకొని చేయించుకున్నా, కానీ కొంచెం సింపుల్ అయిపోయింది అని చెప్పేసి అమ్మ వద్దు నీకు ఇది సింపుల్గా ఉంది బాగోదని చెప్తే అమ్మకి ఇచ్చేసిన అనమాట అది. సో ఇది ఇలాంటి కచ్ వర్క్లు చిన్న చిన్న సింపుల్గా చాలా బాగుంటుంది. ఇలాంటి కచ్ వర్క్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఇది ఎప్పుడో చిన్నప్పుడు అమ్మ అమ్మ వాళ్ళ దగ్గర నుంచి ఇలాంటి వర్క్ వచ్చేవి అనమాట. సో ఇట్లాంటి వర్క్ ఒకటి చేయించుకున్నా ఉండాలి అన్నట్టుగా ఇది ఇది అట్లాగే దాచిపెట్టుకున్నా. సో ఇలా మొత్తం ఎలా కాదు రియలేనే రియల్. సో ఇట్లా నెక్ అంతా ఇట్లా వచ్చి హ్యాండ్స్కి లిమిర్ అంటే ఇది కూడా సింపుల్గా ఉండాలని చెప్పి ఇట్లా పెట్టించుకున్నాను అంతే. మరి హెవీ అయితే బరువు అవుతుంది అంటే సింపుల్గా శారీ సింపుల్గా ఉన్నందుకు దీని శారీ ఏదంటే ఇప్పుడు చీర అంటే చీర సింపుల్గానే ఉంది కాబట్టి బ్లౌజ్ అట్లా ఇట్లా పెడుతున్నావు. యాక్చువల్లీ లోపల వైట్ కలర్ ఉంటుంది, నాకు చాలా ఇష్టం ఈ శారీ. నేను కట్టుకున్నా ఒకసారి బతుకమ్మ మేబీ కోవిడ్కి ముందు వచ్చిన కట్టుకున్నావు ఇది కాలనీలో బతుకమ్మ అన్నప్పుడు నాకు కట్టుకున్నా. సో దీనికి నేను ఇట్లా డిజైన్ చేసుకున్నాను అనమాట. ద లేటెస్ట్ డిజైనర్. సో ఇక్కడ ఇక్కడ వరకైతే ఎండ్ అయిపోయింది. అక్కడ వచ్చేసి మామూలుగా బ్లౌజెస్ అవన్నీ కూడా అక్కడ పెట్టేసుకున్నాను, ఇంకా కొన్ని బ్లౌజులు అన్నీ కూడా ఐరన్కి పంపించాను. సో ఇదండి నా వార్డ్రోబ్ టూర్ అనమాట. సో నాకు తగ్గట్టుగా నేను ఇలా అరేంజ్ చేసుకుంటే నాకు ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది అనే విధంగా నాకు అనుకూలంగా ఉండేటట్టుగా నేను ఇలా సర్దుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా ఎవరికైతే ఇక్కడ నా కాటన్ శారీస్, ఇక్కడ ఈ చీరలు, అక్కడ పట్టు చీరలు, అక్కడ పూనం చీరలు, అది ఎవరు మైండ్ సెటప్ అనమాట. అది ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు సర్దుకోవచ్చు. సో నాకు నచ్చినట్టుగా నేను ఇలా సర్దుకున్నాను అనమాట. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అనాలి సబ్స్క్రైబ్. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఈసారికి నేను ఇది వార్డ్రోబ్ టూర్ చేశాను, నెక్స్ట్ ఏం చెయ్యాలి ఏంటి అనేది మీరు కూడా సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.